నమస్కారం, నా పేరు అవినాష్ మెరుస్తున్నారు అవినాష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 32కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి April 8, 2021. టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు ఇండియాలో రియల్మీ C20, C21, C25 ఈ మూడు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ చూసుకుంటే మనకి స్పెసిఫికేషన్స్ కొద్దిగా సిమిలర్గానే ఉంటాయి. మనకి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ మూడిటి డిస్ప్లేస్ వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటాయి. ఇవి 720p స్క్రీన్స్. మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి C20లో వచ్చేసి 8 MP సింగిల్ కెమెరా ఉంటుంది. అదే C21లో చూసుకుంటే 13+2 2 MP త్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అదే C25లో చూసుకుంటే సేమ్ 13+2 2 త్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాస్ చూసుకుంటే మనకి C20లో వచ్చేసి 5 MP, C21లో కూడా 5 MP, C25లో వచ్చేసి మనకి 8 MP కెమెరాస్ అయితే ఉంటాయి. మనకి C21, C25లో వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. C20లో అయితే లేదు. ఈ ఫోన్స్ వచ్చేసి మనకి C21, C20 వచ్చేసి మనకి మీడియాటెక్ G35 ప్రాసెసర్స్ మీద రన్ అవుతున్నాయి. అదే C25 వచ్చేసి మనకి G70 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. మనకి బ్యాటరీ కెపాసిటీస్ చూసుకుంటే C20, C21లో వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10 W చార్జర్కి సపోర్ట్ చేస్తే. అదే C25లో చూసుకుంటే మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 W చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి C21 వచ్చేసి మైక్రో ఎస్బీ పోర్ట్తో వస్తుంది. C25 వచ్చేసి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇక మనం దీని స్టోరేజ్ వేరియంట్స్ చూసుకుంటే C20లో మనకు ఒకటే వేరియంట్ ఉంది. అది 2+32 GB వేరియంట్. 2 GB ర్యామ్, 32 GB వేరియంట్. ఇది వచ్చేసరికి మనకి 7,000 పెట్టారు. 6,999 రూపాయలు 7,000 అయితే పెట్టారు. ఇంకా C21లో వచ్చేసి మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 3 GB ర్యామ్, 32 GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 7,999 రూపాయలు పెట్టారు. ఇంకొకటి వచ్చేసి 4 GB ర్యామ్, 64 GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 8,999 రూపాయలు అయితే పెట్టారు. ఇంకా C25లో చూసుకుంటే మనకి ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి. ఇందులో కూడా బేస్ వేరియంట్ వచ్చేసి 4 GB ర్యామ్, 64 GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 9,999 రూపాయలు పెట్టారు. అదే హై ఎండ్ వేరియంట్ చూసుకుంటే 4 GB ర్యామ్, 128 GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 10,999 రూపాయలు అయితే పెట్టారు. ఇది మనకి ఈ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ మూడు మనకి డ్యూయల్ సిమ్ ఫోన్సే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి ఫ్రెండ్స్, గూగుల్ IO 2021. ఐఓ వీళ్ళైతే ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తారు ప్రతి ఇయర్. ఇందులో వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ అంటే సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి కానీ, లేకపోతే కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం ఇట్లాంటివన్నీ వీళ్ళైతే చేస్తూ ఉంటారు. ఈ గూగుల్ IO 2021 వచ్చేసరికి మనకి మేలో స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల ఇదైతే మనకి లాక్డౌన్స్ వల్ల ఇదైతే క్యాన్సిల్ చేసేసారు. సో మనకి ఫార్చునేట్లీ 2021లో అయితే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి May 18th రోజు స్టార్ట్ అవుతుంది. May 28th రోజు ఎండ్ అయితే అవుతుంది ఇది. దీంట్లో మనం కావాలంటే నార్మల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ, మన లాంటి వాళ్ళు కూడా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇందులో వీళ్ళు AMA అని ఒక సెషన్ ఉంటుంది. అందులో సెషన్ ఉంటుంది అని చెప్తున్నారు. AMA అంటే ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో మనకి క్వశ్చన్స్ అయితే అడగచ్చు. కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను. రిజిస్ట్రేషన్ లింక్ ఆ లింక్ త్రూ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. వీళ్ళు దీనికి అడిగేది వచ్చేసి మనకి గూగుల్ అకౌంట్ అడుగుతున్నారు. అయితే అంటే జీమెయిల్ అకౌంట్ అయితే అడుగుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకొని మనము ఈ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ అయితే ఉంటుంది. ఇందులో మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడానికి ఉంటుంది. ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసేదంటే రూమర్స్ వస్తున్నాయి సోర్సెస్ నుంచి, గూగుల్ పిక్సెల్ నెక్స్ట్ సిరీస్ మొబైల్స్ ఇట్లాంటి, ప్లస్ గూగుల్ పిక్సెల్ బడ్స్ ఉంటాయి కదా మనకి, అవి అయితే లాంచ్ చేస్తారనేసి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మే అంటే నెక్స్ట్ మంత్ ఉంది కాబట్టి, నెక్స్ట్ మంత్లో వీళ్ళు ఈ ఈవెంట్ ఉంది కాబట్టి మనకి కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి గూగుల్ నుంచే, గూగుల్ పిక్సెల్ బడ్స్ మనకి లైవ్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఇదైతే ఇట్లా ఉంటుంది అనేసి మనకి సోర్సెస్ నుంచి అయితే బయటకు వచ్చింది. IO లో ఇది లాంచ్ చేస్తారని కూడా మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి, గూగుల్ IO 2021. ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి ఫ్రెండ్స్, మనకి రేపటి నుంచి అయితే IPL స్టార్ట్ అవ్వబోతుంది. IPL సీజన్ కన్నా ముందు వీళ్ళు ఏం చేశారంటే వివో వాళ్ళు
వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ గా అయితే మనకి విరాట్ కోహ్లీ ఉన్నారు కదా క్రికెటర్, అతన్ని అయితే వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు. సో ఇది ఐపీఎల్ కి స్టార్ట్ అవ్వక ముందు వీళ్ళైతే ఇది చేశారు. సో ఇప్పటి నుంచి మనకి వివో బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మనకి ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్వి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్స్ అయితే ఉంటాయి, దయచేసి నన్ను అందులో అయితే ఫాలో అవ్వండి. నేను ఈ లింక్ కూడా మనకి గూగుల్ ఐఓ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే రిజిస్టర్ అయితే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం ఏమైనా తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ యువర్ అనష్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.